ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సామెతలు పద్నాలుగో అధ్యాయం చదువుకుందాము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థంగా ప్రవర్తించువాడు యహోవయందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూఢుల నోట బిత్తం వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చూడ గాదే ధాన్యం ఉండదు ఎద్దుల బలం చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలుగు గల వానికి జ్ఞానం సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము జ్ఞానవచనములు వాణి అందు కనబడవు కదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయును యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు ఎవని దుఃఖం వాని హృదయంనకి తెలియను ఒకని సంతోషంలో అన్నిడు పాలువాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వరిదిల్లును ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషం తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గంలో వానికే వెక్కసమగును మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవికి నిర్భయంగా తిరుగును త్వరగా కోపపడు వాడు మూఢత్వం చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువాని వారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపం చేవాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోదురు మేలు కల్పించువారు కృపా సత్యములు నొందుదురు ఏ కష్టం చేసినాను లాభమే కలుగును వట్టి మాటలు ఏమేడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యం వారిని భూషణము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధంలాడువాడు వట్టి మోసగాడు ఎందు భయభక్తులు కలిగి ఉండుట కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట ఇది మరణ పాశంలలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులను రాజులకు వినాశనకరము దీర్ఘశాంతం గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు గుళ్ళు దరిద్రుని బాధించువాడు వానే సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనకు ఆయనను ఘనపరచువాడు అపాయం రాగా భక్తిహీనుడు నశించును మరణ కాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు తెలివి హృదయమందు జ్ఞానం సుఖ నివాసం చేయను బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకి కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును బుద్ధిగల గల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరంగా నడుచువాని మీద రాజు కోపించును ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠం సరి.